మహిళలు మరి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరలో కోతవేటు దూరంలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ఇంతవరకు న్యాయం జరగనటువంటి పరిస్థితి శాంతి భద్రతలు గనుక తీసుకున్నట్లయితే మరి ఒక పిల్లవాడు 16 సంవత్సరాల పిల్లవాడు తన సోదరిపై దుండగులు కొంచెం అమ్మాయిని ఏడిపిస్తుంటే ఈ పిల్లవాడు వెళ్లి అడ్డుకున్నాడని చెప్పి కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి నిన్న కూడా ఇవాళ కూడా మన మీడియాలో చూసాం ఒక ఉపాధ్యాయుడు మోటార్ బైక్ మీద వెళ్తూ ఉంటే అతన్ని అడ్డగించి రాడ్లతో కొట్టి కళ్ళు పొడిచి ఏ విధంగా చిత్రహింస చేసి చంపారో మనమందరం చూసాం ఇదంతా పట్టపగలు జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది అంటే శాంతి భద్రతలు కూడా కరువైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది మహిళలకు ఆనాడు చెప్పారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మహిళలు గనుక యాప్ క్లిక్ చేసి మొబైల్ ఫోన్ ఊపితే చాలు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సందేశం వెళ్ళిపోతుంది మీ మీద గనుక అత్యాచారం జరిగేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వెంటనే పోలీసులు వస్తారని కానీ అది నిజమైందా అది సత్యమైందా అదే యువత ఇవాళ నిరుద్యోగం ఎంత పెద్ద అంశంగా ఉందో మన రాష్ట్రం మనందరికీ తెలుసు ఏదో ఒక రిపోర్ట్ చూపించేసి ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి వారి మంత్రులు కానివ్వండి చెప్తున్నటువంటి నేపథ్యం కానీ నిజంగా చూసినట్లయితే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించారో ఏదైతే గ్రామ సచివాలయాల్లో కొంచెం దాన్ని రెగ్యులరైజ్ చేసినట్టుంది కానీ వాలంటీర్ వ్యవస్థని కలుపుకుని ఏదైతే అక్కడ వాలంటీర్లుగా వారు ఏమి పర్మనెంట్ ఏం కాదు అక్కడ కానీ వారిని కలుపుకుని మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వారు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది కానీ నిజంగా చూసినట్లయితే మరి ఒక్క పరిశ్రమ మన రాష్ట్రానికి రాలేదు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పారిశ్రామికవేత్తల మీద ఏదైతే ఇవాళ ఒక వారిని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్నదో ఆ నేపథ్యంలో పెట్టుబడులు రాకపోవటం పోగా పెట్టుబడులు విత్డ్రా తీసుకుని ఈ రాష్ట్రం నుండి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం జాకీ మనకు తెలుసు అదేవిధంగా లుల్లు సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ 3000 కోట్లతోటి పెట్టుబడి పెడతాం మేము లక్షలాది మీ యువతకి ఉపాధి ఇవ్వగలమని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో వారిని ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో వారు ఆ 3000 కోట్ల పెట్టుబడి కూడా ఇవాళ తీసుకెళ్లి కోయంబత్తూరులో పెట్టేటువంటి పరిస్థితి అంటే మన పరిశ్రమలు రాకపోవడం ఒక ఎత్తు అయితే దాని యొక్క ప్రభావంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినటువంటి నేపథ్యం కనుకనే మన బిడ్డలు ఇతర రాష్ట్రాలకి లేదా విదేశాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి